मसाला उर्लगड्ड कावलसिन पदार्थालु चिंतपंडु 100 ग्रामुलु बंगालदुंपलु 1/2 केजी नूने 1 कप्पु नूने तगिनंत बेल्लम तुरुमु 2 कप्पुलु नुव्वुलु 1 कप्पु धनियालु 1 कप्पु एंडु मिरपकायलु 15 कल्लुप्पु 1 कप्पु पसुपु 1 टीस्पून నీళ్ళు 1.5 లీటర్ నీళ్ళు తగినన్ని ఆవాలు 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు 2 రెమ్మలు తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ లోనికి చింతపండు తీసుకొని నీళ్ళు వేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి గట్టిగా నొక్కి పట్టుకుంటే అరచేయి నిండుకు వస్తుంది లడ్డు మాదిరి అప్పుడు అది 100 గ్రాములు అవుతుంది 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత చాలా సాఫ్ట్ గా వస్తుంది మనం నలుపుకోవడానికి ఇటువంటి జెల్లిగరెటను ఉపయోగించుకొని గుజ్జంతా కూడా తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టుకొని 1 కప్పు ఆయిల్ నుండి 1 టీస్పూన్ ఆయిల్ తీసుకొని ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ధనియాలు తెల్ల నువ్వులు వేసుకొని ఆరెంజ్ కలర్ నువ్వులు వచ్చేంత వరకు వేయించుకొని ఆఫ్ చేసి చల్లారబెట్టుకున్న తర్వాత మెత్తటి పౌడర్ చేసుకోవాలి కల్లుప్పు వేసుకొని తర్వాత ప్రెజర్ కుక్కర్లో కాని పాన్ లో కాని బంగాళ దుంపలను కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కల్లుప్పు పసుపు ముక్కలు సగం మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టి వెయిట్ పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకొని స్ట్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి నీటినంతా వంపేసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినటువంటి ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అన్ని ముక్కలను కూడా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి కాగిన తర్వాత ఆవాలు శనగపప్పు వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు వేసుకొని ఆ తర్వాత పసుపు వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి వెడల్పుగా ఉన్నటువంటి పెనాలు కానీ గిన్నెలు కానీ వాడుకుంటే త్వరగా పని అవుతుంది లేకపోతే లేట్గా అవుతుంది కాల్ భాగం తగ్గిన తర్వాత నీళ్ళు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడరు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి ఈ మిశ్రమం కాల్ భాగం తగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉర్లగడ్డ ముక్కలు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసుకొని చల్లబడిన తర్వాత స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు రైస్ రోటీ చపాతి ఇందులోకైనా చాలా బాగుంటుంది ఇది ఫ్రిజ్లో 2-3 నెలలైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే బయటైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట చేసుకునే అప్పుడు మనము తడిగా ఉన్నటువంటి స్పూన్ వాడుకోకుండా పొడిగా ఉన్నటువంటి స్పూన్ వాడుకోవాలి అది కూడా 2 రోజులకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు చెడిపోకుండా ఉంటుంది జర్నీలకు చాలా మేలుగా ఉంటుంది ఈ విధంగా పచ్చడి తయారు చేసుకొని తీసుకెళ్ళటం వల్ల ఈ మసాలా ఉర్లగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి